Huzurabad Vopayanika Raduku Revanth Reddy demand. ALO TV second anchor part. Hi, welcome to ALO TV. Huzurabad Vopayanika la polling ku samayam dagger padanto TRS BJP la majja dabbula pampakala pay paraspara aaroponalu chochesu kuntunnayi. ఇరు పార్టీలకు సంబంధించిన డబ్బుల పంపిణీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట టీఆర్ఎస్ పార్టీ ఓటుకు 6,000 రూపాయలు చొప్పున పంపిణీ చేసినట్లుగా వీడియోలు వైరల్ కాగా, తాజాగా బీజేపీ 10,000 రూపాయల నగదు పంపిణీ చేస్తున్నట్టుగా వీడియోలు వైరల్గా మారాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్కు కాంగ్రెస్ ఫిర్యాదు అయితే ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజా రాజకీయ పరిణామాలతో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాస్ సోజు శ్రవణ్ వెల్లడించారు. అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓటర్లను టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నేతలు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు బహుమతులను ఇవ్వడం, ఓట్లు కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం వంటివి జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్లో 3 గంటల్లో 150,000 మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇంత ఘోరంగా విచ్చలవిడిగా ఇంతకు ముందు ఎప్పుడూ అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమకుమార్, వేణుగోపాల్ తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఫిర్యాదు చేసే వారిలో ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ నిర్ణయం, అందుకే హుజూరాబాద్పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం ఈ తరహా ప్రయత్నాలు చేస్తుందని చర్చ జరుగుతుంది. అటు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ రెండు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై భవిష్యత్తులో ఏం చెప్పాలన్న దానిపై ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ఆసక్తికర చర్చలు జరుగుతోంది. ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఉప ఎన్నిక కాగా, ఈ నెల 30వ తేదీన పోలింగ్కు హుజూరాబాద్ రెడీ అవుతుంది.